నన్ను భాగస్వామ్యం చేసినందుకు ట్రస్ట్ వారికి మరొకసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి గుర్తుదోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి ఇన్స్పిరేషన్ స్పీచ్ ఇచ్చారు. యాక్చువల్గా నేను స్కూల్ చదివే టైంలో కూడా టీచర్స్కి స్టూడెంట్స్ ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళని పిలిచి వాళ్ళతో హోంవర్క్ చేయించేవాళ్ళు. అప్పుడు అనుకునేదాన్ని ఇలా నేను ఎప్పుడు చేస్తానో పిల్లలతో నా కష్ట ద్వారా చేయించాలని. అంటే చిన్నప్పటి నుంచి నాకు మదర్ తెరేసే ఇన్స్పిరేషన్, ఆమె ఇన్స్పిరేషన్ ద్వారానే సర్వీస్ అంటే ఇస్తాం, సర్వీస్ ద్వారా ఆమె అంటే ఇస్తున్నారు. ఇది క్యాస్ట్ రిలీజియన్తో సంబంధం లేదు. మదర్ తెరేసా ఎందుకంటే సెవెంత్ క్లాస్లో వస్తుంది అనుకుంటా కదా, నాన్ డీటెయిల్ ఉంటుంది ఆమెది, నా ఇన్స్పిరేషనే ఆమె. ఆ సెవెంత్ క్లాస్ నాన్ డీటెయిల్ చదివిన దగ్గర నుండి అందరూ చేస్తే ఒక మహిళగా ఇలా చేయగలరు, లేకపోతే ఒక మహిళ రాజకీయంగా ఎదగాలి, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో ఒక విధంగా ఎదగాలి. కానీ నాకు అవకాశం లేదు, ఎందుకంటే నా చదువు మిడిల్లో డ్రాప్ అయింది. సో అందుకనే నేను అటు డిపార్ట్మెంట్లోనే వెళ్ళలేను, ఏ జాబు చేయలేను, సోషల్ సర్వీస్లోకి వెళ్ళిపోవాలి, సర్వీస్ చేయాలి, అందరికీ ఎవరెవరికి నీడి ఉంటుందో వాళ్ళకి సపోర్ట్ అందించాలి అన్న ఉద్దేశంతో ఆ ఆలోచనలో నుంచి వచ్చిందే మాట వస్తుంది. నల్లమల్లి ఆదర్శ మహిళా ఛారిటబుల్ ట్రస్ట్ మరొక అతిథి మన లతా చౌదరి గారిని, నారీసేన సీఈఓ గారిని, ఒక చక్కటి ఆమె ఆల్రెడీ యాంకరు. సో ఒక మంచి వాయిస్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. పూర్తిగా ఉపాధ్యాయులు అందరికీ ఉపాధ్యాయులు కోసం శుభాకాంక్షలు. గురు అంటే చీకటి, గురువు అంటే నడిపించే వ్యక్తి. అసలు గురువు బియింగ్ అది, గురువు లేని విద్య కుంటి విద్య అంటారు. ఈరోజు ఇంత మంచి స్థాయిలో ఉన్నారు అంటే ఇవాటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు. ఒక కలెక్టర్ అవ్వాలన్నా, ఒక పొలిటీషియన్ అవ్వాలన్నా, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలన్నా, ఒక మల్టీనేషనల్ కంపెనీకి సీఈఓ అవ్వాలన్నా, ఇప్పుడు మనం చూస్తున్నాము ఎక్కువ శాతము ఇండియన్స్ అందరూ కూడా యుఎస్లో అదర్ కంట్రీస్లో చాలా ఐటీ కంపెనీస్కి సీఈఓస్గా ఉన్నారు. అంటే వాళ్ళు ఇక్కడి నుంచి ఎదిగిన వాళ్ళే, అంటే ఇక్కడి నుంచి గురువుల దగ్గర నుంచి నేర్చుకున్న విద్య. గురువు లేనిదే ఏ స్టూడెంట్ కూడా ముందుకెళ్ళలేదు. గురువు అంత ఇంపార్టెంట్ మన లైఫ్లో, స్టూడెంట్స్కి కాదు మనకు కూడా గురువు అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో చూసుకుంటే గురు పరంపర నుంచి ఇది స్టార్ట్ అయింది. ఫస్ట్ ఋషులు మునుల నుంచి మొదలుకొని ఆ తర్వాత పాఠశాలగా తీర్చిదిద్దారు. అందుకని ఎప్పుడు గురు మార్గంలో నడవటం సక్రమమైన మార్గం. ఇలా సాగాచించుకున్నారు నల్లమల్లి ఛారిటబుల్ ట్రస్ట్. ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మన రీసెంట్గా వాళ్ళ యానివర్సరీ ప్రోగ్రామ్ కూడా కొన్ని కారణాల వల్ల కానీ ఇష్యూస్ వల్ల రాలేకపోయాను. ఈరోజు ఉపాధ్యాయుల్ని ఈ విధంగా సత్కరించడం చాలా ఘనంగా సత్కరిస్తున్నారు. అలాగే మా నారీసేనలో ఈ కార్యక్రమం వేయడం జరుగుతుంది. ఈ ఉపాధ్యాయుల కార్యక్రమం అందరూ నారీసేన అనేది కంప్లీట్గా మహిళా ఛానల్, ఫస్ట్ మహిళా యూట్యూబ్ ఛానల్, కంప్లీట్ ఉమెన్ ప్రోగ్రామ్. మీరు ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు చేసినా కూడా మన దాంట్లో పెట్టారు. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినది లతగా చెప్పినట్టు కరెక్టే కదండి. గురువుల దగ్గర నుండే మనం ఏది అవ్వాలి అని సంకల్పం చేసుకునేదే స్కూల్ లైఫ్. సో ఒక టీచరే దిక్సూచి, ఫస్ట్ మనకి వే చూపించేదే టీచర్. ఇంత చక్కటి అవకాశం మిస్ అవుతున్నాను అని చెప్పండి చాలా ఫీల్ అవుతుంది నిన్నటి నుంచి, ఎందుకంటే మీ సార్ వాళ్ళు ఉన్న టెన్షన్. కానీ ఎట్లయినా మొత్తానికి ఈరోజు కార్యక్రమం చేయగలిగాను. అండ్ మరొక అతిథి, అండ్ నేను చేసే సేవా కార్యక్రమాలు ప్రస్తుత తరఫున ఈ నిజాంపేటకు వచ్చిన దగ్గర నాకు రెండింటి సహాయం చేస్తున్న నాకు ఇద్దరు తమ్ముళ్ళు, ఒకటి మా ఉప్పల్ చంద్రశేఖర్ తమ్ముడు అండ్ చంద్రకేశ్వర తమ్ముడు. తమ్ముడు షాప్లో బిజీ ఉండి రాలేదు. వీళ్ళిద్దరు సపోర్ట్తో ఇక్కడ ఈరోజు నేను ప్రస్తుత తరఫున కార్యక్రమాలు చేయగలుగుతున్నాను నిజాంపేట వచ్చిన దగ్గర నుండి. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఉప్పల్ చంద్రశేఖర్ గుప్తా, కూకట్పల్లి మండల అధ్యక్షులు ఆర్వీఎస్ సంఘానికి అండ్ బీజేపీ లీడరు. సో తమ్ముడిని మాట్లాడాలని కోరుకుంటున్నాను.
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా నేను చెప్పాల్సిన మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే, మా అక్క సౌందర లక్ష్మి గారు ఒకప్పట్లో పూర్వకాలంలో యుద్ధాల సమయంలో రాణులు మహారాణులు మనకు అవసరం, కానీ ఇప్పుడున్న సమయంలో సేవ చేసే
వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎంతకాలం ఉంటారో తెలియదు, కానీ పగటిపూటంతా విద్యార్థులతో ఎక్కువ సమయాన్ని వెచ్చించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యత గురువుది. అలాంటి గురువులకు నేను పాద నమస్కారం చేసుకోవాలని. ఒకనాడు జ్యోతిరావు పూలే గారు, ఈరోజు మహిళా తల్లు చాలామంది మేడం గారు ఒక మహిళ అనేది మొత్తం మహిళా టీచర్లు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరినీ సత్కరిస్తుంటే నాకు సావిత్రిబాయి పూలే గారు గుర్తొస్తున్నారు. ఆమె మ్యారేజ్ అయిన మరుసటి రోజే పలకలు, అప్పటి వరకు ఆమె నిరక్షరాస్తుంది. మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే అక్క అని చెప్పి దిద్దినటువంటి ఒక గొప్ప దానికి శ్రీకారం చుట్టడం, దానికి జ్యోతిరావు పూలే గారు సహకరించడం, ఆ తర్వాత ఆమె విద్య ఆర్జించిన తర్వాత ముందుకు పోయి అనేక మందికి విద్య బోధించే టైంలో ఆమె రాళ్లతో కొట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక మహిళ ఈమె వచ్చి చదువు చెప్పడం ఏంటి అంటే అంత అనాగరికమైనటువంటి సందర్భంలో కూడా సావిత్రిబాయి పూలే గారు ఒక గొప్పగా ఆమె దెబ్బతిని కూడా బోధించినటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త. అలాంటి వారిని కూడా ఈరోజు మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. నిజమే చాలామంది ఆదర్శ పురుషులు ఉంటారు, వాళ్ళందరినీ ఇలాంటి సందర్భంలో ఒక్కోసారి మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా గురువు యొక్క పాత్ర ఎంత గొప్పదంటే ఐఏఎస్లు కానీ లాస్ట్కి ఎక్కడ ఉన్న సీఈఓలు కానీ ఎవరినైనా తీర్చిదిద్ది ఎంతో ఉన్నత స్థాయికి పంపిస్తుంటారు, వాళ్ళు మాత్రం ఇక్కడే ఉంటారు. వాళ్ళని ఇలాంటి సందర్భంలో ఉన్న వాళ్ళ పాదపూజ చేసి గౌరవించుకోవడం అనేటటువంటిది ఒక గొప్ప బాధ్యతగా నేనైతే గుర్తిస్తూ ఉన్నాను. అదే విషయాన్ని ట్రస్ట్ వారు కూడా గుర్తించి మీ అందరినీ ఈరోజు సన్మానించడం పట్ల నేను మనస్ఫూర్తిగా వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మరొక విషయం, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యాబోధనలో కూడా మార్పులు రావాలి. పాతకాలం చదువులకు స్వస్తి చెప్పాలి. అధునాతనమైనటువంటి కొత్త ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి, కొత్త సిస్టమ్ వస్తున్నాయి, సోషల్ మీడియా వచ్చింది, అవేర్నెస్ వచ్చింది, దానికి అనుగుణంగా విద్యాబోధనలో కూడా కొంత మార్పులు రావాలి. ఆ దిశగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ ఇంగ్లీష్ మీడియం అనేటటువంటి తీసుకొని వస్తూ ఉన్నారు. ఈరోజు దాదాపుగా 119 కొత్తగా గురుకుల పాఠశాలలు కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చింది. గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ఈరోజు మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తూ ఉన్నారు. వీరన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదువు అనేటటువంటిది ఒకప్పుడు చాలా గొప్పగా ఉండేది, కొంత తగ్గుతున్నాయి, ప్రైవేట్ స్కూల్ల యాజమాన్యం పెరుగుతుంది. నేను ఈ మధ్యన ఒక ఆందోళన కాన్స్టిట్యున్సీ అనుకుంటా, వాళ్ళ ఊర్లో ఇక ప్రైవేట్ స్కూల్ బస్సు రావద్దు అని చెప్పేసి ఆ గ్రామం అంతా తీర్మానం చేసింది. మన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకే పంపిద్దాం అనేటటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది. ఆ దిశగా మన యొక్క ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యా ప్రమాణం ముందుగా మన అల్లమల్లి ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆధ్వర్యంలో ఈరోజు టీచర్స్ డే సెలబ్రేషన్ చేయాలి అనే ఉద్దేశంతో మీ జెడ్పీ హై స్కూల్ టీచర్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ మీ అందరూ టీచర్స్ అందరూ విచ్చేసినందుకు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా ఈ కార్యక్రమానికి గెస్ట్గా ఇన్వైట్ చేసిన మారుతి సాగర్ రావు గారిని TUWJ స్టేట్ ప్రెసిడెంట్ కానీ స్టేట్ బ్యాంక్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ మరొక అతిథి లతా చౌదరి గారు, నారీ సేన సీఈఓ. అండ్ మరొక గెస్ట్ డి జగదీశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్ట్. అండ్ బీబీజీ సీసీఎం రాధా చీకోటి. అండ్ మా తీర్థంకల్ప కమ్యూనిటీ సెక్రటరీ అంకుల్ని స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. కొంచెం ఈరోజు ప్రోగ్రామ్ క్లమ్జీ అయిపోయింది, ఎందుకంటే మీ టీచర్స్ అక్కడ అవార్డు రావడం వెళ్ళడం జరుగుతుంది. కానీ ముందుగా కార్యక్రమాలు మాట్లాడే ముందు మీ నలుగురు టీచర్స్కి ముందు హానర్ చేసి పంపించినాక మిగిలింది కంటిన్యూషన్ చేసుకున్నాను. ఎక్సర్ వాళ్ళు
చేద్దాం. అండ్ ఒక స్టూడెంట్ రండి అమ్మ, ఒకళ్ళు ఒక స్టూడెంట్ రండి. మా జరు మీ స్టూడెంట్స్ ఎందుకు పిలిపించామంటే టీచర్స్ డే అంటే ఇప్పుడు పేరెంట్స్ అయిపోయారు. సో స్టూడెంట్స్ చేతుల మీదుగా జస్ట్ హానర్ చేద్దామని స్టూడెంట్ని పిలవడం జరిగింది. మేము కానీ ఇక్కడ కొంచెం ప్రాబ్లం అని చెప్పని అన్నారు, అందుకనే జస్ట్ ఫ్లవర్స్తో చేస్తున్నాం మన టీచర్స్ గురు పూజ అండి. టీచర్ మీద వేసే ఎక్కడ వేస్తా పూజ? ఎస్ అది వెరీ గుడ్ సూపర్. మీకు ఈ బ్యాగ్స్ వచ్చే రంగ పెట్టుకోండి, మీ టీచర్ బ్లెస్సింగ్స్ ఉండాలి మీకు. ఆ యొక్క మార్పులకు అనుగుణంగా విద్యాబోధన జరగాలి, డిజిటల్ క్లాసులు పెరగాలి. ఆ డిజిటల్ క్లాసుల్లో నాణ్యమైనటువంటి విద్యను విద్యార్థులకు అందించే దిశగా ఉపాధ్యాయులు ఉండాలి. తత్ సమానంగా ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్య తీసుకోవాలని మరొకసారి ఈ వేదిక ద్వారా కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ట్రస్ట్ వారికి మరొకసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి గుర్తుదోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి ఇన్స్పిరేషన్ స్పీచ్ ఇచ్చారు. యాక్చువల్గా నేను స్కూల్ చదివే టైంలో కూడా టీచర్స్కి స్టూడెంట్స్ ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళని పిలిచి వాళ్ళతో హోనర్ చేయించేవాళ్ళు. అప్పుడు అనుకునేదాన్ని ఇలా నేను ఎప్పుడు చేస్తానో పిల్లలతో నా కృషి ద్వారా చేయించాలని. అంటే చిన్నప్పటి నుంచి నాకు మదర్ తెరేసా ఇన్స్పిరేషన్, ఆమె ఇన్స్పిరేషన్ ద్వారానే సర్వీస్ అంటే ఇష్టం, సర్వీస్ ద్వారా ఆమె అంటే ఇష్టం నాకు. ఇది క్యాస్ట్ రిలీజియన్తో సంబంధం లేదు, మదర్ తెరేసా ఎందుకంటే సెవెంత్ క్లాస్లో వస్తుంది అనుకుంటా కదా, నాన్ డీటెయిల్ ఉంటుంది ఆమె, నా ఇన్స్పిరేషనే ఆమె. ఆ సెవెంత్ క్లాస్ నాన్ డీటెయిల్ చదివిన దగ్గర అనుకున్నారు చేస్తే ఒక మహిళగా ఇలా చేయగలరు, లేకపోతే ఒక మహిళ రాజకీయంగా ఎదగాలి, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో ఒక విధంగా ఎదగాలి. కానీ నాకు అవకాశం లేదు, ఎందుకంటే నా చదువు మిడిల్లో డ్రాప్ అయింది. సో అందుకనే నేను అటు డిపార్ట్మెంట్లోనే వెళ్ళలేను, ఏ జాబ్ చేయలేను, సోషల్ సర్వీస్లోకి వెళ్ళిపోవాలి, సర్వీస్ చేయాలి, అందరికీ ఎవరెవరికి నీడి ఉంటుందో వాళ్ళకి సపోర్ట్ అందించాలి అన్న ఉద్దేశంతో ఆలోచనల నుంచి వచ్చింది మా ట్రస్ట్ నల్లమల్లి ఆదర్శ మహిళా ఛారిటబుల్ ట్రస్ట్ అని. మరొక అతిథి మన లతా చౌదరి గారిని, నారీసేన సీఈఓ గారిని, ఒక చక్కటి ఆమె ఆల్రెడీ యాంకర్, సో ఒక మంచి వాయిస్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. ముందుగా ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయులు శుభాకాంక్షలు.
గురువు అంటే చీకటి, గురువు అంటే నడిపించే వ్యక్తి. అసలు గురువు మీనింగ్ అది. గురువు లేని విద్య కుంటి విద్య అంటారు. ఈరోజు ఇంత మంచి స్థాయిలో ఉన్నారు అంటే ఇవాటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు. ఒక కలెక్టర్ అవ్వాలన్నా, ఒక పొలిటీషియన్ అవ్వాలన్నా, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలన్నా, ఒక మల్టీనేషనల్ కంపెనీకి సీఈఓ అవ్వాలన్నా, ఇప్పుడు మనం చూస్తున్నాము ఎక్కువ శాతము ఇండియన్స్ అందరూ కూడా యుఎస్లో అదర్ కంట్రీస్లో చాలా ఐటీ కంపెనీస్కి సీఈఓస్గా ఉన్నారు. అంటే వాళ్ళు ఇక్కడి నుంచే తినవాలే, అంటే ఇక్కడి నుంచి గురువుల దగ్గర నుంచి నేర్చుకున్న విద్య. గురువు లేనిదే ఏ స్టూడెంట్ కూడా ముందుకెళ్ళలేదు. గురువు అంత ఇంపార్టెంట్ మన లైఫ్లో. స్టూడెంట్స్కే కాదు, మనకు కూడా గురువు అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో చూసుకుంటే గురు పరంపర నుంచి ఇది స్టార్ట్ అయింది. ఫస్ట్ ఋషులు మునుల నుంచి మొదలుకొని ఆ తర్వాత పాఠశాలగా టీచర్ ఇద్దారు. అందుకని ఎప్పుడు గురు మార్గంలో నడవటం సక్రమమైన మార్గం. ఇలా సాగజించి గారు నల్లమల్లి చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మన రీసెంట్గా వాళ్ళ యానివర్సరీ ప్రోగ్రామ్ కూడా కొన్ని కారణాల వల్ల కానీ ఇష్యూస్ వల్ల రాలేకపోయాను. ఈరోజు ఉపాధ్యాయులను ఈ విధంగా సత్కరించడం చాలా ఘనంగా సత్కరిస్తున్నారు. అలాగే మా నారీసేనలో ఈ కార్యక్రమం వేయటం జరుగుతుంది. ఈ ఉపాధ్యాయుల కార్యక్రమం అందరూ నారీసేన అనేది కంప్లీట్గా మహిళా ఛానల్, ఫస్ట్ మహిళా యూట్యూబ్ ఛానల్, కంప్లీట్ ఉమెన్ ప్రోగ్రామ్. మీరు ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు చేసినా కూడా మన దాంట్లో పెట్టారు. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు లతగా చెప్పినట్టు కరెక్టే కదండి. గురువుల దగ్గర నుండే మనం ఏది అవ్వాలి అని సంకల్పం తీసుకునేదే స్కూల్ లైఫ్. సో ఒక టీచరే దిక్సూచి, ఫస్ట్ మనకి వే చూపించేదే టీచర్. ఇంత చక్కటి అవకాశం మిస్ అవుతున్నాను అని చెప్పని చాలా ఫీల్ అవుతున్నాను నిన్నటి నుంచి. ఎందుకంటే మీ సార్ వాళ్ళు ఉన్న టెన్షన్. కానీ ఎట్లయినా మొత్తానికి ఈరోజు కార్యక్రమం చేయగలిగాను. అండ్ మరొక అతిథి అండ్ నేను చేసే సేవా కార్యక్రమాలను ప్రస్తుత తరఫున ఈ నిజాం పెట్టుకు వచ్చింది ఎక్కండి. నాకు రెండు సహాయం చేస్తున్నా నాకు ఇద్దరు తమ్ముళ్ళు, ఒకటి మా ఉప్పల్ చంద్రశేఖర్ తమ్ముడు అండ్ చంద్రకేశ్వర తమ్ముడు. తమ్ముడు షాప్లో బిజీ ఉండి రాలేదు. వీళ్ళిద్దరు సపోర్ట్తో ఇక్కడ ఈరోజు నేను ప్రస్తుత తరఫున కార్యక్రమాలు చేయగలుగుతున్నాను నిజాంపేట వచ్చిన దగ్గర నుండి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉప్పల్ చంద్రశేఖర్ గుప్త, కూకట్పల్లి మండలాధ్యక్షులు ఆర్వీఎస్ సంఘానికి అండ్ బీజేపీ లీడర్, సో తమ్ముడిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా నేను చెప్పాల్సిన మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే మా అక్క సౌందరలక్ష్మి గారు ఒకప్పట్లో పూర్వకాలంలో యుద్ధాల సమయంలో రాణులు మహారాణులు మనకు అవసరం, కానీ ఇప్పుడున్న సమయంలో సేవ చేసేవారు